హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ప్రోమో 2 అయితే వచ్చేసింది. డే 2లో నామినేషన్స్ మధ్యలో అయితే లంచ్కి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళినట్టున్నారు. వెళ్ళడు వెళ్ళడుగానే కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నట్టు మణికంట. మణికంట పైన అయితే కుక్కలు అయితే మురిగినాయి. ఇంకా అందరూ ఈయన ఎందుకు సింగిల్గా కూర్చుంటాడు, అందరిలో మింగిల్ అవ్వడు అని చెప్పేసి అయితే డిస్కషన్ పెట్టుకున్నారు. ఇంకా ఆయన నన్నైనా ఇంకా అందరు టార్గెట్ చేస్తారు అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే ఒక ప్లాగ్ ఇచ్చేసి ఇంట్లోకి అయితే వెళ్ళిండ్రు. కానీ ప్రతి ఒక్కరూ ఆయన కొంచెం సింగిల్గా ఉంటూ మైక్లతో అంటే కెమెరాలతో మాట్లాడుతున్నాడు, అందరిలో కలవట్లేదు అని చెప్పేసి అయితే డిస్కషన్ అయితే జరిగింది. ఇంకా ఫుడ్ తినడానికి అయితే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఫుడ్ తినే ముందైతే డిస్కషన్ జరిగినట్టుంది. ఇంకా బేబక్క అయితే అంటుంది, ఇంకా నచ్చినా నచ్చకపోయినా ఒక కూరే ఇదే తినాలి, ఇంకా ఎవరిది వాళ్ళు నచ్చినట్టు వండుకొని తినడానికి అయితే వీలు ఉండదు, ఇదే రూలు పక్కా అని చెప్పేసి చెప్తుంది. అది నిజమే, ఎందుకంటే ఫుడ్ ఉందే లిమిట్గా, అది ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటా అంటే కష్టమే కదా, మిగతా వాళ్ళు మిగతా రోజులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి బేబక్ అయితే అది చెప్పింది. నాకు తెలిసి పర్సనల్గా ఇది భాష అన్నకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపించినట్టుంది. అదైతే ఈ పాయింట్లో రేజ్ చేశారు ఇక్కడ నామినేషన్లో. ఇంకా ఫుడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నామినేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే అందరు కూర్చొని ఇంకా ఫస్ట్ ఇప్పుడైతే నబీల్ కనిపించారు. నబీల్ నామినేషన్ వచ్చేసి మణికంట పైన ఉండే. మణికంట కొంచెం అందరిలో కలవట్లేడు, కెమెరాలతో మాట్లాడుతుండు అనే క్వశ్చన్ అయితే రేజ్ చేసిండు. ఆ పాయింట్ మీద ఆయన అయితే నామినేట్ చేసిండు. దానికి గాను ఆన్సరు మణికంట ఏమిచ్చాడంటే, నేను పాటలు పాడుకుంటున్నాను, కెమెరాకి నేను పాటలు పాడుతూ ఉన్నాను అంటే నబీల్ దానికి ఆన్సర్ పాటలు పాడడానికి అయితే ఇక్కడికి రాలేదు కదా, మనం గేమ్ ఆడడానికి వచ్చాం కదా అని చెప్పేసి కరెక్ట్ పాయింట్ అనేది ఆయనకైతే ఇచ్చారు మణికంటకి. మణికంట దాన్ని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన ఏది మాట్లాడినా అది పర్ఫెక్షన్, నాది మాత్రమే కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష వచ్చిండు. శేఖర్ భాష కూడా సేమ్, మణికంటనే నామినేట్ చేస్తే ఇంకా ఆయన తీసుకోలేకపోయిండు. ఇంకా అప్పుడు కొంచెం వాయిస్ అనేది ఎక్కువ రేజ్ చేసిండు. మీరు కరెక్ట్గా లేకుండా నన్ను కరెక్ట్గా ఉన్న మనిషిని నన్ను నామినేట్ చేస్తున్నారా, మీరు మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఆయన గట్టిగానే మాట్లాడింది అనమాట. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఈ రో ఇదేంటి ఇదంతా రచ్చ అని చెప్పేసి విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ అయితే హైలైట్. ఇందులో ముగ్గురు ఉన్నారు జడ్జెస్ చీఫ్లు, తాను ఎందుకో మాట్లాడడానికి వచ్చింది బట్ అది అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే బేబక్క అయితే వచ్చేసి మాట్లాడింది ఎవరి నామినేషన్, పృథ్వీ గారిని నామినేట్ చేస్తే పృథ్వీ గారు మాట్లాడింది అయితే ఏం లేదు. కానీ సీత అయితే మధ్యలో నాదేం పాత్ర లేదు ఇందులో, ఇంకా నేను హైలైట్ అవ్వట్లేదు, ఇంకా సీజన్ వీక్ వచ్చేస్తుంది, వీకెండ్ వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లో ఉన్నట్టుంది. ఇంకా ఆమె మధ్యలో దూరేసి ఆయన పని చేస్తున్నాడు, ఆయన ఎందుకు నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి సీత మాట్లాడుతుంటే నిఖిల్ మీరు మాట్లాడకండి, వాళ్ళు మా నామినేషన్ చేసుకుని వాళ్ళు మాట్లాడుకుని మధ్యలో మనం డిస్టర్బ్ చేయొద్దు, మాట్లాడద్దు అని చెప్పేసి నిఖిల్ చెప్తుంటే చీఫ్, బట్ వినకుండా నా ఇష్టం, ఇది నా ఇష్టం, నేను ఏదైనా మాట్లాడతాను అని చెప్పేసి కొంచెం వాయిస్ సీత పాత రోత అన్నట్టుగా రోత వేసేసింది ఆమె. ఎందుకంటే వీళ్ళందరూ మ్యాక్సిమం పాత సీజన్ చూసేసి వచ్చారు కదా, ఎవరైతే ఎక్కువ రచ్చరచ్చ చేస్తారో వాళ్ళే హైలైట్లో ఉంటారు, వాళ్ళే ఎక్కువ టీవీలో కనిపిస్తారు, జనాల్లోకి వెళ్తారు అని చెప్పేసి వీళ్ళు బాగా ఫిక్స్ అయిపోయినట్టు. అందుకే వచ్చి నుంచి సోనియా, మణికంట, భాష వీళ్ళందరూ రేజ్ అవుతున్నారు. ఇంకా నేనెందుకు రేజ్ అవ్వట్లేదు అనుకుందాం, మరి ఏంటో మరి సీత ఈమె మధ్యలో అయితే మాట్లాడడం జరిగింది. ఇందులో నిఖిల్ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడైతే అస్సలు వినకుండా ఇంకా తగ్గేదే అన్నట్టు ఇంకా కౌంటర్ ఇచ్చుకుంటే ఇంకా హైపర్ అయిపోయింది తప్ప తగ్గడం అయితే జరగలేదు. ఇక్కడ ఎవరు నామినేషన్లు ఎవరు గొడవపడుతున్నారో అర్థం కాకుండా ఇంకా సీతకి నిఖిల్కి మధ్యలో పెద్ద గొడవనే జరిగింది. ఇదంతా చూస్తుంటే నామినేషన్లు ఒక రేంజ్లో జరిగినాయని అర్థమవుతుంది. ఇవాళ 9:30 అయితే చూసేద్దాం ఇంకా ఏ రేంజ్లో నామినేషన్లు అయితే జరిగినాయో. వీళ్ళందరూ పాత సీజన్లో గట్టిగానే చూసి వచ్చారు, ఇలా ప్రిపేర్ అయ్యి వచ్చేసి మెంటల్గా ప్రిపేర్ అయితే వచ్చేసారు, అది అర్థమైపోతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.